हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल ट्रेंडी भारती। भारती संडे स्पेशल मंची रोयल वेपुड़ चूपिस्तुन्नानंडी। तिनडम इष्टं लेनी वाळ्ळु कूडा ओकसारी इला ट्राई चेयंडी, चाला इष्टंगा तिंटारु। दीनिकि फस्ट नेनु ओक केजी रोयल्नि, अंटे मनं ओक केजी तीसुकुंटे अवि पोट्टु मोत्तं तीसेस्ते हाफ केजी अवुतुंदि, चाला मंदिकि तेलुसु। इप्पुडु फस्ट रोयल्नि एला क्लीन चेसुकोवालो चूपिस्तुन्नानु। स्मेल् अनेदि लेकुंडा कोंचें पसुपु अलाने कोंचें साल्ट् वेसुकोनि ఫస్ట్ రొయ్యల్ని నీట్గా ఇలా కలుపుకోండి। ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, నార్మల్గా రొయ్యల మీద ఏమైనా సరే మనం పొట్ట తీసిన తర్వాత ఉండే డస్ట్ అనేది పోతుందన్నమాట। అలానే రొయ్యలు అనేది స్మెల్ అనేది రాకుండా, చాలా తినడం రొయ్యల స్మెల్ చాలామందికి కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అందుకని ఇలాంటి నీట్గా క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది లేకుండా చాలా రుచిగా ఉంటుంది। ఇలా కలుపుకున్న తర్వాత 2 టైమ్స్ నీట్గా వాటర్తో ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను। అలానే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను। మనం ఫ్రెష్ది యాడ్ చేస్తేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది కాబట్టి, అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను। వీటన్నిటిని కలుపుకొని ఇలా 10 to 15 మినిట్స్, మీకు కుదిరితే 30 మినిట్స్ కూడా ఇలా పక్కన ఇలా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెడితే ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్। అలానే మనం తినేటప్పుడు పీస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది। ఇలా కలుపుకొని కనీసం ఒక 10 to 15 మినిట్స్ అయినా ఇలా పక్కన స్టోర్ చేసుకోండి, చాలా బాగుంటుంది। ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకుందాము। ఒక పాన్ పెట్టుకొని మనకు ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను। ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తాను నేను। 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసిన తర్వాత అలానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను। పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చాపుడు టమాటా యాడ్ చేస్తున్నాను। ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఫ్రైలోది త్వరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది। కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్, ఒక ఆనియన్ను కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను నేను। ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటే ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్। ఇలా ఆనియన్స్ని టమాటోస్ తోటి ఒక 1 మినిట్ వరకు ఏమి యాడ్ చేయకుండా ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్। నేను చెప్పే ఈ పద్ధతిలో చేసుకుంటే ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। ఇలా జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా ఉంచిన కరివేపాకును యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు యాడ్ చేస్తే కరివేపాకు అనేది ఎక్కువ ఫ్రై అవ్వకుండా మంచి ఫ్లేవర్ని మంచి టేస్ట్ని ఇస్తుంది। కొంచెం కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। యాడ్ చేసుకున్న తర్వాత ముక్కల్ని ఆనియన్స్ టమాటాస్తో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అలానే ఉంటే ఫ్రాన్స్లో నుంచి వాటర్ అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుంది। మనం లిడ్ పెట్టడం వల్ల ఆవిరు అనేది లోపలే ఉండి రొయ్యల్లో నుంచి వాటర్ అనేది పూర్తిగా బయటకు వచ్చేసి రొయ్యలవే పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది అన్నమాట। చూసారు కదా ఫ్రెండ్స్, రొయ్యలు దగ్గర పడిపోయినాయి, వాటర్ అనేది పూర్తిగా బయటకు వచ్చేసింది। ఇలా వాటర్ని పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత లిడ్ తీసేసి, ఇంకా లిడ్ పెట్టే అవసరం లేదు, లిడ్ పక్కన పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఉండి కొంచెం ఇందాక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసాం, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు యాడ్ చేసుకొని కలుపుకోవాలి। ఇలా కొంచెం వాటర్లో ఉన్నప్పుడు కలుపుకుంటేనే మసాలా అనేది బాగా ఫ్రై అయ్యి ముక్కలకు పడుతుంది। అలానే మీ టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్। నేనైతే సాంబార్ కారం అంటారు కదా, గుంటూరు వాళ్ళు వాడతారు, నేనైతే అది వాడుతున్నాను। మీరు డైలీ యూస్ చేసే గుడ్డు కారం, అదే ఎర్ర కారం అంటారు కదా, మీ టేస్ట్కి సరిపడినంత కారం మీరు యాడ్ చేసుకోండి। నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, కొంచెం ఘాటుగా ఉంటుంది ఇది, మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇట్లానే కంటిన్యూస్గా మనం కలుపుతూ ఉంటే వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయి ముక్కలు అనేది మనం యాడ్ చేసిన టమాటో ఆనియను అలానే మసాలాలు బాగా ముక్కకు పట్టేసి ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది। ఇట్లా కంటిన్యూస్గా గ్రేవీ అనేది పూర్తిగా తగ్గిపోయి ముక్కలకు పట్టేలాగా కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండండి। ఇప్పుడు జస్ట్ ఒక నిమ్మ చెక్కని ఇట్లా లెమన్ జ్యూస్ని ఇట్లా యాడ్ చేసుకోండి। లెమన్ జ్యూసు రొయ్యల వేపుడికి మంచి టేస్ట్ని ఇస్తుంది। ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది, చూసారు కదా ఫ్రెండ్స్? చూస్తుంటేనే చాలా టేస్ట్గా అలానే మంచి కలర్ఫుల్గా ఉంది కదా। ఇలా కలుపుకుంటూ ఉండి ఉన్న కొంచెం గ్రేవీ కూడా ముక్కలకి పట్టేటట్టు ఇలా కలుపుకుంటూ ఉండండి।
ఇలా కలుపుకుంటూ ఉంటేనే రొయ్యల వేపుడు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, మనం యాడ్ చేసిన టమాటో, ఆనియన్, గ్రేవీ అంతా ముక్కలకు పట్టేసి ముక్క చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ప్రాన్స్ చూసారు కదా, ఇలా రెడీ అయిన వెంటనే కొంచెం కొత్తిమీర అని పైన ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే ఎంతో టేస్ట్ అండ్ సింపుల్గా రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఒక్కసారి వీడియో చూసి ఇలా ట్రై చేసి పెట్టండి. ఎవరైనా సరే తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.